ఆ పేరు ఆడపిల్లకు పెట్టుకోవాలంటే తెలుగు వారందరూ భయపడతారు. ఆ భయం కేవలం ఆమె చేసిన పాత్రల కారణంగానే అనేది నిర్వివాదాంశం. ఆమె తెలుగింటి గయ్యాళి అత్తగారు సూర్యకాంతం. నిజ జీవితాల్లో గయ్యాళి అత్త ఎవరైనా ఉంటే సూర్యకాంతమే అని చెప్పుకోగలిగేంత సహజంగా నటించి మెప్పించారామె. ఎన్నో చిత్రాల్లో ఒకే పాత్రలో నటించిన ప్రేక్షకులకు విసుగు కలగలేదంటే అది సూర్యకాంతం సహజ నటనా పటిమకు నిదర్శనమని చెప్పుకోవాలి. నేడు ఆ మహానటి జయంతి. నోటి పలుకుబడికి పంతులమ్మ మీరు, బాక్స్ ఆఫీస్ సూత్రానికి పలుపుతాడు మీరే. మీరు లేని బయోస్కోపు, ఉప్పు లేని చారే, తానే వచ్చి నిలిస్తేను సీనిక వహ్వారే. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్ని సునాయాసంగా పోషించి ప్రేక్షక హృదయాల్లో అజరామరంగా నిలిచిన విలక్షణ నటి సూర్యకాంతం గురించి బాపు రమణులు ఇచ్చిన కితాబది. నటన వేరు, జీవితం వేరు అని కాకుండా జీవితాంతం నటనకే అంకితమైన సూర్యకాంతం వెండితెర అత్తగారుగా నిప్పులు కురిపించారు. ప్రేక్షకుల్ని అయస్కాంతంలా ఆకర్షించారు. 1924 సంవత్సరం అక్టోబర్ 28 తేదీన కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణాపురంలో సూర్యకాంతం జన్మించారు. ప్రముఖ రచయిత తాపి ధర్మారావు, దర్శకులు పుల్లయ్యల ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1941 సంవత్సరంలో నారద నారది చిత్రం ద్వారా తన నటయానాన్ని ప్రారంభించారు. సంసారం చిత్రం సూర్యకాంతం నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ చిత్రం తరువాత అద్భుతమైన పాత్రలు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. బతుకు తెరువు, ప్రేమ, అమ్మలక్కలు, పెళ్లి చేసి చూడు, చంద్రహారం వంటి చిత్రాల్లో సూర్యకాంతం తనదైన మార్కు నటనని ప్రదర్శించారు. భరణి పిక్చర్స్ వారి చక్రపాణి చిత్రంలో భానుమతి సరసన మనోరమ పాత్రలో సూర్యకాంతం నటించారు. అంతెందుకు సగం చాలు అనే మేనరిజంతో హాస్యరసాన్ని పలికించారు. మీరేనండి ఇంటి యజమానులు? కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు, ఎంత మర్యాద ఎంత మర్యాద. అసలు అంత అక్కర్లేదు, సగం చాలు. మర్యాద అంటే నాకు ఇష్టమే, కానీ అంత అక్కర్లా, సగం చాలు సగం. భలేవారండి, సగంలో సగం కూడా చేయండి, సగం చాలంటారేంటి? చెయ్యకపోవడం ఏమిటి? బాకిల్ తలుపు తీసట్టే ఉంచారు, సోఫాలు కుర్చీలు వేశారు, రాగానే పలకరించారు, అద్దెకివ్వబడును అని వాటిలో బోర్డు కొట్టారు. ఇంకా ఏం చెయ్యాలమ్మా? అద్దె బోర్డు కొట్టడం కూడా మర్యాద అంటారా? అసలు అద్దె కవరిస్తున్నారు ఈ రోజుల్లో. ఇస్తే మాత్రం బోర్డు ఎవరు కొడుతున్నారు, కొడితే మాత్రం అది ఎంత సేపు ఉంటుంది. అది నిజం. అయితే మీరు ఆ బోర్డు చూసొచ్చారన్నమాట? అసలంత బోర్డు అక్కర్లేదు, సగం చాలు, అద్దెకు అంటే చాలు, ఇవ్వబడు అక్కర్లేదు. తోడి కోడళ్లు చిత్రంలో అనసూయ పాత్రలో అసూయని గర్వాన్ని ప్రకటించే క్యారెక్టర్ కి సూర్యకాంతం జీవం పోశారు. ఈర్ష్యా ద్వేషాలతో నిండు కుటుంబంలో చిచ్చు పెట్టే పాత్రకి ఆమె తన సహజమైన నటనా శైలితో పూర్తి న్యాయం చేశారు. అంతా నువ్వే తినేవు, వెంకన్న కూడా కష్టం చూ. అబ్బా ఎంత అన్నం, ఎన్ని కూరలు, ఎన్ని పిండి వంటలు. ఏమే రోజు ఇలా దోచుకుపోతుంది, ఇంకేమైనా ఉందా? అందరూ పెడతారమ్మా, పెట్టే తల్లి ఉంది, తింటున్నాం. పెట్టకే, నాది కాకపోతే కాశీదాకా రాకమన్నట్ట. కష్టపడి సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఇల్లు గొల్లజేయడానికి మనుషులు తక్కువ, కుక్కలు తక్కువ. నీ దయవల్ల ఇంతవరకు ఇల్లు గొల్ల కాలేదు, బాగానే ఉంది. బాగుండకే, దమ్మిడి సంపాదించడం చేతకపోయినా కూర్చుని తినే వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి. మాట అనే ముందు ఆలోచించుకుని అనాలి, అందరం కూర్చుని తింటున్న వాళ్ళమే. చూసి విన్నావా అక్క, ఇప్పుడు నేను ఏమన్నానని? అవునులే, ఉన్నమాట అంటే ఉలికెక్కువన్నారు. మాయాబజార్ చిత్రంలో సూర్యకాంతం హిడింబి పాత్రను పోషించారు. సుపుత్ర నీకిది తగదంటిని కదరా అంటూ కొడుకు ఘటోత్కచుణ్ణి కట్టడి చేసే పాత్రలో ఆమె నటన అమోఘం. నీకిది తగదంటిని కదరా, ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధం? యుద్ధం ఇప్పుడు కాదు మాత, అందుకు సిద్ధం చేస్తున్నాను. భీమసేన మహారాజు నీకు భర్త, నాకు జనకుడు. వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాదములను తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత. అది మంచి పనే సుపుత్ర, మంచి పని. నమో మాత, నమో నమః. మాయాబజార్ చిత్రంలో ఎస్వి రంగారావుకి తల్లిగా నటించిన సూర్యకాంతం, మాంగళ్య బలం చిత్రంలో ఆయన సతీమణిగా విలక్షణమైన పాత్రలో అభినయించారు. ఈ చిత్రంలోనే కాక మంచి మనసులు, వెలుగు నీడలు వంటి చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులకి కన్నుల పంట చేశారు.
పలకవే